హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ అనేది రావడం చూస్తూ ఉంటాం సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి పిండం తయారు చేస్తాం తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం సో ఈ పిండం గర్భసంచిలో పెట్టడం అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది మనకి చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండ్ ఈ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్గా చేస్తే సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ వాళ్ళు ఏం చేస్తే ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అవుతుంది వాళ్ళే వాళ్ళు ఏమన్నా చిట్కాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా ఏదన్నా జాగ్రత్తలు వాళ్ళు పాటించాలా అనేది అడుగుతూ ఉంటారు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ మనం మత్తివ్వకుండానే పేషెంట్ని ఎంబ్రియాలజీ ఓటీలో పడుకోబెట్టి కొంచెం మనం ఎంబ్రియోని తీసుకొని చాలా జాగ్రత్తగా గర్భసంచులోకి ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మత్తివ్వం కాబట్టి వీలైనంత రిలాక్స్డ్గా పేషెంట్ ఉంటే మనకి ఈ ప్రాసెస్ అనేది స్మూత్గా చేయగలం అండ్ ఎటువంటి కష్టం లేకుండా చేస్తే మనం ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెంచగలం సో పొజిషన్ ఆఫ్ ద పేషెంట్ దగ్గర నుంచి బ్లాడర్ ఫిల్లింగ్ అంటే మూత్ర సంచిలో మనకి యూరిన్ ఉండడం అనేది ఇంపార్టెంట్ మనకి గర్భసంచి లోపల స్కాన్లో కనిపించడానికి అండ్ పేషెంట్ రిలాక్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ప్రాసెస్ అనేది ఎంత స్మూత్గా చేయగలిగితే దాని సక్సెస్ రేట్ అనేది అంత బెస్ట్గా ఉంటుంది సో ముందుగా పేషెంట్ రాకముందు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే యూజువల్లీ మనం వాళ్ళని తినకుండా రావద్దు అని అట్లా ఏం చెప్పాము యూజువలీ ఎగ్ తీసేటప్పుడు వాళ్ళు ఏమి తినకుండా రమ్మని చెప్తాము ఫాస్టింగ్ తోటి ఎందుకంటే మత్తివ్వాలి బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఫుడ్ తీసుకొని వాళ్ళని రమ్మని చెప్తూ ఉంటాము సో నార్మలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఒక వన్ టూ అవర్స్ ముందే హాస్పిటల్కి రమ్మని చెప్తాము ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అవ్వాలి కొంచెం వాటర్ తాగాలి అండ్ మూత్ర సంచిలో కొంచెం యూరిన్ ఫిల్ అవ్వాలి అప్పుడే మనం ఈ ప్రొ ప్రొసీజర్కి తీసుకెళ్తాము సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాసెస్ ఎట్లా చేస్తాము అన్న క్లారిటీ వాళ్ళకు ఉంటే వాళ్ళకి యాంగ్జైటీ అనేది డెఫినెట్లీ తగ్గుతుంది సో యూజువల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు వాళ్ళకి ఆ ప్రొసీజర్ వివరాలన్నీ చెప్తాము సో పేషెంట్ని మామూలుగా ఓటీ లోపల పడుకోబెట్టిన తర్వాత కాళ్ళు అనేవి స్టిరప్స్ మీద పెడతాము సో కాళ్ళు వాళ్ళు రిలాక్స్డ్గా స్టిరప్స్ పైన ఉంచుకోవచ్చు వాళ్ళకి ఆ యోని భాగం అంతా క్లీన్ చేసుకొని మనము ఒక చిన్న స్పెక్యులం అనేది ఇన్సర్ట్ చేస్తాము స్పెక్యులం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్ అనేది గర్భసంచి ద్వారంలో నుంచి జస్ట్ గర్భసంచిలోకి ఎంటర్ అయ్యే వరకు ట్రా మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా స్కాన్ గైడెన్స్లో చేస్తే సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది కాబట్టి స్కాన్ మెషిన్కి మనము ప్రో పెట్టినప్పుడు మనకి మూత్ర సంచిలో యూరిన్ కొంచెం ఉంటేనే మనకు గర్భసంచి క్లియర్గా కనిపిస్తుంది అండ్ మనం ఈ ప్రొసీజర్ అనేది నీట్గా చేసుకోవచ్చు సో యూరిన్ కనుక మనకు తక్కువ ఉంటే కాసేపు వెయిట్ చేసైనా రమ్మంటాము బట్ కొంచెం మనకి ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ యూరిన్ ఉంటేనే గర్భసంచి క్లియర్గా కనిపిస్తుంది అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది సో ఒకసారి గర్భసంచి ద్వారం జస్ట్ దాటిన తర్వాత అవుటర్ కెథెటర్ అనేది ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోస్ని ఇన్నర్ కెథెటర్లోకి లోడ్ చేసుకొని ఆ కెథెటర్ని ఈ అవుటర్ కెథెటర్ ద్వారా లోపలికి ఇన్సర్ట్ చేసి గర్భసంచి లోపల ఏ పాయింట్లో మనం ఈ ఎంబ్రియోస్ని మనం డ్రాప్ చేయాలనేది చూసుకొని డ్రాప్ చేయడం జరుగుతుంది అండ్ ఆ కెథెటర్స్ రెండు తీసి ఎంబ్రియాలజిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎంటైర్ ప్రాసెస్లో వీలైనంత రిలాక్స్డ్గా ఉండడం అనేది మంచిది రిలాక్స్డ్గా ఉంటే అసలు ఎటువంటి పెయిన్ అనేది ఉండదండి సో ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత ఈజీగా మేము చేయగలం మీకు పెయిన్ కూడా తెలీదు అదే మీరు బాగా యాంగ్షియస్గా ఉండి కింద భాగం అంతా బిగించేసి ఉంటే మాకు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికైనా ట్రాన్స్ఫర్ చేయడానికైనా ఇబ్బందిగా ఉంటుంది అండ్ మీకు కూడా పెయిన్గా ఉంటుంది సో రిలాక్స్డ్గా ఉంటే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఇన్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత యూజువల్గా పేషెంట్ని రూమ్కి వెళ్ళిపోమని చెప్తాము రెస్ట్తో పనిలేదు అండ్ రూమ్లో ఒక వన్ వన్ ఆర్ టూ అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు సో బెడ్ రెస్ట్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎటువంటి ఎవిడెన్స్ లేదండి బెడ్ రెస్ట్ హెల్ప్ చేస్తుంది అనేది సో ఇన్ఫ్యాక్ట్ ఐయుఐ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా పడుకొని ఉండమని చెప్తాం కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అసలు పడుకొని రెస్ట్లో ఉండాల్సిన పనే లేదు వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు మెట్లు ఎక్కొచ్చా నడవచ్చా నార్మల్గా నడవచ్చా చిన్నగా ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి సో మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీరు ఎలా అయితే ఫాలో అవుతారో అది ఫాలో అవుతే చాలు టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి స్ట్రెస్ లేకుండా ఉండాలి మెయిన్గా ఇంతే పాటిస్తే చాలు సో ఫిఫ్టీన్ డేసా థర్టీన్ డేసా మీకు మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకొని టెస్ట్కి వస్తే చాలు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మత్తు లేకుండానే చేస్తాము చాలా ఈజీగా చేయగలుగుతాము ప్రొవైడెడ్ పేషెంట్ మాకు కోఆపరేట్ చేస్తే బట్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకి మొత్తం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో అండ్ ఈ స్టెప్ మీదే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు దానివల్లే పాజిటివ్ నెగిటివ్ అని నేను అనను బట్ డెఫినెట్లీ అది ఇంపార్టెంట్ స్టెప్ అండ్ పేషెంట్ కోఆపరేషన్ కనుక ఉంటే డెఫినెట్లీ అది మాకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ